మీ వెన్నెముక సమస్యలకు ఏకైక శాశ్వత పరిష్కారం డాక్టర్ జాదవ్ సదర్న్ స్పైన్, చిక్కడపల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్స్, హైదరాబాద్. ఈ మధ్యకాలంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఏ రకంగా ముందుకు తీసుకుపోతుంది, తెలంగాణలో భారతీయ జనతా పార్టీని ఏ రకంగా అధికారంలోకి తీసుకొచ్చుకోవాలి, తెలంగాణ ఉన్నటువంటి పేద ప్రజలందరికీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఏ రకంగా సాయం చేయాలనే ఉద్దేశంతో ఒకే ఒక పేదరికం ఎజెండా పెట్టుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తున్న సందర్భం, ముఖ్యంగా గౌరవ ప్రధాని గారు మొన్న నిజామాబాద్కు వచ్చినటువంటి సందర్భంలో, తెలంగాణలో మహబూబ్నగర్కు వచ్చినటువంటి సందర్భంలో కానీ అనేక వేల కోట్ల ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్రానికి వరంగా ఇచ్చేళ్ళి, ముఖ్యంగా పసుపు బోర్డు నిజామాబాద్లో 1978 నుంచి ఆనాడు మొట్టమొదటిసారిగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా అప్పట్లో అరుగుల రాజారాం గారు మినిస్టర్, తర్వాత వచ్చేవారికంటే తెలుగుదేశం మంత్రులు, కాంగ్రెస్ మంత్రులు, తెలుగుదేశం ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ మంత్రులు, బీఆర్ఎస్ ప్రభుత్వం అందరూ కూడా పసుపు కోడ్డు హామీలకే పరిమితమైనరు. గత ఎంపీలు కూడా హామీలకే పరిమితమైనరు. ఒకే ఒక్క నాయకుడు మా ధరంపూర్ అరవింద్ గారు రాజకీయ చరిత్రలో బాండ్ పేపర్ రాసిచ్చి తన కాల పరిమితి లోపు దాన్ని పసుపు బోర్డును తీసుకురావడం, స్వయాన భారత ప్రధాని ప్రకటన చేయడం, భారత క్యాబినెట్లో ఆమోదింపజేయడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రధానమంత్రి గారు ఏ రకంగా తెలంగాణ మీద దృష్టి పెట్టారో నేను ఎక్కువ మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు బోధన్కు ఇచ్చినటువంటి రైల్వే విషయంలో కానీ, బోధన్టు ఇప్పుడు కరీంనగర్కి వెళ్ళేది కానీ, భవిష్యత్తులో బోధన్ నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి కానీ, తర్వాత బోధన్ నుంచి తిరుపతి వెళ్ళడానికి కానీ, బోధన్ కేంద్రంగా భవిష్యత్తు బోధన్లో అనేక రైల్వేలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మేము మా నాయకుడిని కోరుతూ ఉన్నాం. ఈ ఎన్నికల్లో మాకు శాసనసభ ఎన్నికల్లో ఒక ఎంపీగా షుగర్ ఫ్యాక్టరీ నుంచి మీరు బాండ్ పేపర్ రాసి ఇచ్చేస్తే ఈ బోధన్ నియోజకవర్గము, నిజామాబాద్ నియోజకవర్గము, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి చక్కెర ఫ్యాక్టరీ గతంలో చెరుకుతోలినటువంటి రైతులందరూ కూడా సంతోషపడతారన్నప్పుడు మా ఎంపీ గారు తప్పకుండా మీ కోరిక నెరవేరుతుందని చెప్పడం, మేము ఈరోజు షుగర్ ఫ్యాక్టరీ కింద ఉన్నటువంటి రైతులకు భరోసా ఇస్తూ ఉన్నాం, భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా చక్కెర ఫ్యాక్టరీలన్నీ కూడా మళ్ళా పునఃప్రారంభమవుతాయని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదే రకంగా ఇప్పుడు చూసుకున్నట్టయితే పరిణామాలు కేంద్ర ప్రభుత్వం నిధులతో వచ్చి కేంద్రం చేసుకునేటువంటి పనులు కేంద్ర ప్రభుత్వం పేరు చెప్పకుండా, ఎంపీ గారిని కూడా పిలవకుండా, మొన్న రూరల్ అర్బన్లో ప్రోగ్రాంలో ఎడపల్లిలో 30 కోట్ల నిధులతో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం నిధులతో ఉన్నటువంటి కేంద్ర నిధులను ప్రకాష్ రెడ్డి గారు, మాటలూరు శ్రీని గారు, మా నాయకులు, మా బీజేపీ నాయకులు అందరూ కలిసి మొన్న 10 రోజుల్లో ఓపెన్ చేయాలన్నప్పుడు, అటు అధికారులకు తెలిపినప్పుడు కేవలం అధికారులు కూడా ప్రేక్షక పాత్ర వహిస్తూ ఒక ఎమ్మెల్యేతోటే ఇనాగ్రేషన్ చేయడం అది మేము ఖండిస్తూ ఉన్నాం. ఆ ఇనాగ్రేషన్ కూడా అడ్డుకునే వాళ్ళం. ఏదైతే ఆ ఇనాగ్రేషన్ కావాలి, అక్కడ ఉన్నటువంటి కళ్యాణ మండపం కానీ అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతో వచ్చినాయి, ఒక మా ప్రజలకు, పేద ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశంతో ఎక్కడికి వెళ్ళి ప్రజలకు అందుబాటులోకి వస్తుంది కదనే దాంతో ఉన్నాం. అధికారులు కూడా ఎందుకు మీరు ప్రేక్షకుల పాత్ర వహిస్తూ ఉన్నారు? ఈరోజు అదే విషయాన్ని ఎంపీ గారికి కూడా తెలియజేసి ఈరోజు పెట్టుకున్నాం సార్ ప్రోగ్రాం అంటే తప్పకుండా అందరూ వచ్చేవాళ్ళు. వాళ్ళకి ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ నాయకులు, పార్లమెంటు సభ్యులు వస్తే మొత్తం కేంద్రం గురించి చెప్తారు, ఆ క్రెడిట్ కేంద్రానికి పోతుందని, మాకు ఇక్కడ ప్రజలు చీకొడతారనే భావంతో వాళ్ళు నిన్న తొందరపడి చేసుకున్నారు. అదే వాళ్ళని నేను సూటిగా అడుగుతా ఉన్నాను. ఒక సర్పంచ్ సాలంపాడులో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఓపెన్ చేసుకుంటే దాని మీద కంప్లైంట్ ఇచ్చి సర్పంచ్ను ఎందుకు సస్పెండ్ చేయకూడదు అని చెప్పేసి
నోటీస్ ఇవ్వడం, సెక్రటరీకి మెమో ఇవ్వడం, మళ్ళీ ఇది ఎంతవరకు? ఒక పక్కనేమో మీరు ఇనాగ్రేషన్ చేయకుండా సర్పంచులు చేస్తే మీరు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పార్లమెంట్ సభ్యులను పిలవకుండా మీరు ఇనాగ్రేషన్ చేసుకున్నప్పుడు మీకు ఎటువంటి చట్టాలు వర్తించవు. తెలంగాణ ప్రభుత్వం ఈరోజు చూస్తూ ఉంటే ఈ వ్యవస్థ అంతా కూడా భారత రాజ్యాంగం రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం రచించిందో ఆ రాజ్యాంగ పరిధిలో తెలంగాణ ప్రభుత్వం ఉండటం లేదు అనడానికి దీని మీద నిదర్శనం. మొన్న ఎమ్మెల్యే గారు పర్యటనలో మధ్యపల్లి వెళ్ళినప్పుడు మధ్యపల్లిలో గ్రామస్తులు మాకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు రావడం లేదన్నప్పుడు ఆ గ్రామస్తుల మీద కేసులు పెట్టడం, పోలీస్ స్టేషన్లకు తీసుకుపోవడం, ఈ రకంగా పోలీసును అడుగు పెట్టుకొని అధికారం ఉంది అని చెప్పేసి ఈరోజు వాళ్ళు చేసేటువంటి అరాకజలగాన్ని కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. ఒకటే ఒక విషయం చెప్తా ఉన్నాం, మీకు ఎక్కువ టైం లేదు, రెన్నెళ్ళే ఈరోజు నుంచి పోలీసులు లేకుండా నువ్వు ఏదైనా గ్రామం తిరుగు, ఏ గ్రామంలోంచి కూడా మీరు వచ్చేటువంటి అవకాశం లేదు. మొన్న అమదాపూర్ వెళ్తుంటే అమదాపూర్కు అంతకన్నా వెళ్ళే ప్రోగ్రాం కన్నా ముందే మా కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు. ఎందుకు మీరు మా కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నాను. కాబట్టి మీ కాలం చెల్లుబాటైంది. మీరు అక్కడక్కడ కామెంట్ చేస్తూ ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు కానీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు కానీ. ఈరోజు భారతీయ జనతా పార్టీలో మేమందరం కలిసి పనిచేస్తున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీలో టికెట్ ఎవరైనా ఆశపడతారు, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ వేవ్ ఉంది, రేపు పొద్దున భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేయాలని ప్రతి ఒక్క కార్యకర్తకు ఉంటుంది. టికెట్లు అనేది 119 నియోజకవర్గాల్లో 119 మందికి వస్తాయి కానీ భారతీయ జనతా పార్టీలో పెట్టుకున్న 6000 మందికి రావు అని మొన్న మా నాయకులు కూడా మాకు సూచించడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ టికెట్ ఎవరికి వచ్చినా ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి నాయకులం కానీ ఇక్కడ లేనటువంటి వాళ్ళం కానీ అందరూ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటాం. అది ఎవరికి రాని ఎవరికి వచ్చినా దాంట్లో మేము ఎక్కడ కూడా లేదు. బయట రన్నింగ్ కామెంట్లు ఇతర పార్టీ వాళ్ళు ఆపుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ఎన్నికల తయారీకి సిద్ధమైంది. బోధన్ నియోజకవర్గంలో కూడా ఇంటింటికి వెళ్ళడము, కేంద్రం ఇచ్చినటువంటి కోట్లాది నిధులను మరి రాష్ట్ర ప్రభుత్వం పేరు మార్చుకుని ఎట్లయితే వాడుకుంటున్నదో, కేంద్రం చేసిన అభివృద్ధిని వాళ్ళ పేర్లు పెట్టుకొని ఏ విధంగానైతే చేస్తున్నారు, ప్రజల పట్ల చిత్తశుద్ధి లేకుండా దళిత బంధువులను పక్కకు పెట్టి, రైతు బంధువులు పక్కకు పెట్టి, రైతు రుణమాఫీలు పక్కకు పెట్టి, బీసీ బంధువులు పక్కకు పెట్టి, గృహలక్ష్మి పక్కకు పెట్టేసి, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు పక్కకు పెట్టేసి, రోడ్లు ధ్వంసం అయిపోతుంటే, హాస్పిటల్లో వసతులు లేకపోతుంటే, దాని గురించి మాట్లాడకుండా ఎంతసేపు కేంద్రం చేస్తున్న అభివృద్ధిని తామే అభివృద్ధి చేసినామని, ఆ బడ్జెట్ మాదే బడ్జెట్ అనేసి 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ స్థానిక సంస్థల అభివృద్ధిలా మనం చూస్తున్నాం. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కోటాను కోట్లు వెచ్చిస్తూ ఉంది అభివృద్ధి కోసం. బోధన్ నియోజకవర్గం కూడా అభివృద్ధిలో కేంద్రమే డబ్బులే ఎక్కువ ఉన్నాయి, అవి ప్రజలందరికీ కూడా తెలుస్తుంది. ఇన్నేళ్ళ సుదీర్ఘ ప్రయాణంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగా గెలిచారు, ప్రజా ఆమోదంతో గెలిచారు. భారతీయ జనతా పార్టీ రేపు ఇక్కడ గెలవబోతుంది. దానికంటూ మా కార్యాచరణ ఉన్నాయి. బోధన్ను అభివృద్ధిలో ఎదుర్కొనెట్టిన కారణంగా, అభివృద్ధికి దూరమవుతున్న కారణంగా ఈరోజు మా పార్టీ దీని మీద సీరియస్గా ఆలోచన చేసింది. దాని కారణంగా గౌరవ ఎంపీ గారి ఆలోచన మేరకు, వారి ఒత్తిడి మేరకు ఇక్కడ పసుబోర్డు కావచ్చు, రైల్వే లైన్ కావచ్చు, నవీపేట ఏడపల్లి మరి రైల్వే దగ్గర ఆర్ఓబీ బ్రిడ్జిలు కావచ్చు, ఇవన్నీ త్వరలో కంప్లీట్ కాబోతూ ఉన్నాయి. దీనికి ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి, ప్రజాప్రతినిధులు సహకరించాలి, అధికారుల మీద ఎలాంటి ఒత్తిడి దేవద్దని. ఇవే ఈరోజు డిక్లేర్ అయితే షెడ్యూల్ కనుక మీకు ఇది చివరి ఎన్నికలు అయితాయి. బీఆర్ఎస్ నాయకులకని హెచ్చరిస్తూ ఉన్నాం. బోధన్ అభివృద్ధిలో నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ లేకుండా మనం బోధన్ని చూడలేము. బోధన్ అంటే షుగర్ ఫ్యాక్టరీ, అట్లాంటి ఫ్యాక్టరీ మూతబడ్డది. మీరు అన్నారు కదా 100 రోజులలో తెరుస్తామని, మీరు ఎంపీగా ఉన్నప్పుడు రాష్ట్రం మీదే, ఎంపీ మీరే, ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నారు, వెంటనే మీ నాన్నను ఒప్పించి మీరు ఆ ఫ్యాక్టరీని ఓపెన్ చేయాలి. మేము కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారు వచ్చి నిజామాబాద్ వచ్చి జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పారు. చెప్పిన మరుక్షణం తెల్లారే కేంద్ర కేబినెట్ ఆమోదం పొంది. మరి మా చిత్తశుద్ధికి మరి మీ హామీలకు తేడా లేదని బీఆర్ఎస్ ప్రభుత్వం నిలదీస్తూ ఉన్నాం. ముఖ్యంగా బోధన అభివృద్ధిలో ఇక్కడ కేంద్రీయ విశ్వవిద్యాలయం కూడా వచ్చింది మన ఆధ్వర్యంలో, రైల్వే లైన్లు కూడా వచ్చినాయి. కాబట్టి ఈ నాయకులకు ఎంత మేరకు చిత్తశుద్ధి ఉన్నది? నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని తెరిపియాలి. చారిత్రాత్మక ప్రాంతమైనటువంటి ఇక్కడ
మరి ఆధ్యాత్మిక భవనం కూడా బాగుంది కాబట్టి ఏదైతే 100 స్తంభాల గుడిందో దాని మీద కూడా భారతీయ జనతా పార్టీ ప్రత్యేక కార్యచరణ ఏవుతుంది. ఇది సౌత్ ఇండియాలో ఎక్కడ లేని విధంగా అష్టముఖి కోనేరు లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది. దాన్ని కూడా వందలాది కోట్లు పెట్టి భారతీయ జనతా పార్టీ ఇక్కడ శాసనసభ గెలిచిన తర్వాత ఆ కోనేరును అభివృద్ధి చేస్తాము, ఆ ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం. జానకంపేట నుంచి స్వాగత తోరణం వేసి 4 లేన్ రోడ్డుగా చేసి 5 ఎకరాలలో పార్కు చేసి అక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని యాదగిరి ఉట్టకు ధీటుగా ఆ మోడల్ ఉండే విధంగా బోధనల అష్టముఖి కోనేరు లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం. అదే మాదిరి ఇక్కడ బార్డర్గా ఉన్నది కాబట్టి బోధన్ ప్రాంతము, ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు కనెక్టివిటీ ఇదన్నీ కూడా ఒక ఔటర్ రింగ్ రోడ్డు మాదిరి కూడా ప్రపోజల్ చేసి మా శాసనసభ అభ్యర్థి గెలిచిన తర్వాత బోధన్ ప్రజల కోసము ట్రాఫిక్ నియంత్రించే విధంగా భారతీయ జనతా పార్టీ కార్యాచరణ ఉంటుందని బోధన్ నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తున్నాం. మల్టీ స్పెషల్ హాస్పిటాలిటీ ఎవ్వరు కూడా ఊహించని విధంగా ఈ జిల్లా ఆసుపత్రి హోదా ఉన్న ఆసుపత్రిని ఇక్కడ శాసనసభ అభ్యర్థి గెలిచిన తర్వాత భారతీయ జనతా పార్టీ అన్ని అంగులు ఆర్భాటాలతోని సిటీ స్కానింగ్ సెంటర్ నుంచి మొదలుకొని మంచి మంచి సర్జన్లను కూడా అపాయింట్ చేసి ఈ నియోజకవర్గ ప్రజల కోసము ఎక్కడ లేని అభివృద్ధిని బోధ నియోజకవర్గం చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. అట్లనే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మండలంలో అన్ని మండల కేంద్రాలలో కూడా మా అభ్యర్థి గెలిచిన తర్వాత ఇక్కడ యువకుల కోసం వ్యాయామశాలలు ఊరూర ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాం. నియోజకవర్గ ప్రజలు ఈ రోజు నుంచి ఈ రాబో 30 రోజులలో సునిశ్చితంగా గమనించి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం పేదల పట్ల ఎట్లాంటి అవినీతి లేకుండా కుటుంబం సంక్షేమము కుటుంబముల పదవులు ఇవ్వకుండా కేవలం ప్రజలనే ప్రభువులు అనుకుని జనతనే జనార్దన్ అనుకుంటున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. మొన్న ఎన్నికల శంఖారావం హైదరాబాద్లో రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలలో పెద్దలు జేపీ నడ్డా గారు ఎన్నికల శంఖారావం పూరించారు. భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం మరొకసారి అంకితమవుతో బోధనలు ఒక రోల్ మోడల్గా, అభివృద్ధి మోడల్గా, యువశక్తి మోడల్గా, ఆరోగ్యవంతమైన మోడల్గా, మంచి విద్యా కేంద్రంగా, మంచి రైతులు ఉన్నటువంటి ప్రాంతంగా, చక్కెర ఫ్యాక్టరీ తీపినందించిన ఇవాళ రైతులు కష్టాల నుండి కార్మికులు దీక్షలు చేస్తే పట్టించుకొని ఈ ఎమ్మెల్సీ ఈ ఎంపీలు ఈ ఎంపీలందరూ కూడా మా పార్టీ కేంద్ర బడ్జెట్ని మా బడ్జెట్ అని చెప్పుకొని తిరుగుతున్నారు. వాళ్ళు ఎంపీలుగా కొనసాగే అర్హత లేదు, టీఆర్ఎస్ ఎంపీలకు ఎమ్మెల్సీగా కొనసాగే అర్హత లేదు, ఎమ్మెల్యేలకు ప్రజల గురించి మాట్లాడే అర్హత లేదు. వెంటనే స్పందించి నిజాంశ గారు ఫ్యాక్టరీ తెరవాలి, అభివృద్ధి చేయాలి. లేని పక్షంలో మేము ప్రజలకు మా శిరస్సు వంచి ఇన్నేళ్ళుగా మేము ఇక్కడ అధికారంలో ఉన్నా లేకున్నా మా నాయకత్వాన్ని ప్రజల ఆమోదంతో బలపరుచుకున్నాం, ఇవాళ ఎన్నికలకు వెళ్ళబోతున్నాం. బోధన నియోజక ప్రజలారా మీరు గమనించండి, ఒక్కసారి భారతీయ జనతా పార్టీ మీ అందరూ కలిసి దీవిస్తే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది, బోధన అభివృద్ధి అవుతుంది. ప్రశాంతమైనటువంటి నియోజకవర్గంగా మంచి అభివృద్ధి బోధనగా ఉండడానికి మీ ఓటు రాబో రోజులలో ఈ 30 రోజులలో అన్నీ గమనించి మీ వాట్సాప్లలో సోషల్ మీడియాలో కోట్లాది రూపాయలు ఏ ప్రభుత్వం ఇస్తున్నది, ఏ పార్టీ ఇచ్చింది, వేరే రాష్ట్రాలలో బీజేపీ ఉన్న రాష్ట్రాల అభివృద్ధి ఏముందో అన్ని బేరీజు వేసుకొని ఆ రకంగా మాకు ఆశీర్వదించాలని నియోజక ప్రజలను విజ్ఞప్తి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాం. ముందుగా ఈరోజు ఎన్నికల షెడ్యూల్ వెలువరే రోజు, అందరూ బిజీగా ఉన్నా కూడా భారతీయ జనతా పార్టీ బోధన్ శాఖ తరఫున మీడియా సమావేశానికి పిలిచినందుకు ఇమ్మీడియట్గా అందరూ ఈ యొక్క వీడియో మీడియా సమావేశానికి ఇచ్చేసినందుకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే ముందుగా ఏదైతే మొన్న జరిగిన నిజామాబాద్లో ప్రధాని మోడీ గారి సభని దిగ్విజయంగా విజయవంతం చేసినందుకు బోధన నియోజక ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే పసుపుబోర్డును డిక్లేర్ చేసి పసుపుబోర్డుని పట్టుబట్టి తీసుకొచ్చిన ధర్మపురి అరవింద్ గారికి, ప్రధానమంత్రి గారికి, అలాగే మా అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే బోధన గురించి ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యల్ని భారతీయ జనతా పార్టీ వేదికగా సెలెక్ట్ చేసుకొని ఏదైతే సమస్యల్ని మేము ఎత్తి చూపిస్తున్నామో చూపించి టార్గెట్స్ ఫిక్స్ చేస్తున్నామో ఆ టార్గెట్స్ డేట్ల లోపు ఆ పనులు కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకి సాలూరు నుంచి తగ్గెల్లి రోడ్డు చూసినట్టయితే దాని మీద మేము భారతీయ జనతా పార్టీ 15 రోజుల్లోకి ఆ రోడ్డు కంప్లీట్ చేయకపోతే అక్కడే ధర్నా చేస్తామని చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్గా 12 రోజుల్లో ఆ రోడ్డు కంప్లీట్ చేయడం జరిగింది.
అలాగే ఎమ్మెల్యే ఇంటి ముందు రోడ్డు పైన కుప్పలు కుప్పలు కంకర పోస్తే అక్కడి నుంచి కూడా మేము వాయిస్ లేపడం జరిగింది. ఆ వాయిస్లో 48 గంటలు టైం ఇచ్చి ఆ లోపకి ఆ రోడ్డు క్లియర్ చేయకపోతే అక్కడ రాస్తా రోక చేస్తామని చెప్పడం జరిగింది. 24 గంటల లోపు ఆ రోడ్ని సంబంధిత అధికారులంతా క్లియర్ చేయడం జరిగింది. ఇకపోతే ఈరోజు లాస్ట్ అలాగే లాస్ట్ నెల 28వ తారీఖు రోజు మోహన్ రెడ్డి గారు, నేను, అడ్లూరు సీని గారు, సుధాకర్ చారి గారు, మా నాయకులందరూ కూడా, మండల నాయకులు, నియోజకవర్గ నాయకులు అందరూ కూడా పెద్ద మొత్తంలో రూర్బన్ స్కీమ్లో ఏదైతే కన్స్ట్రక్షన్స్ అయినాయో, డెవలప్మెంట్ యాక్టివిటీ 30 కోట్ల సెంట్రల్ ఫండ్తో డెవలప్మెంట్ యాక్టివిటీలు అయినాయో, క్రీడా మైదానాలు కానివ్వండి, ఫంక్షన్ హాల్ కానివ్వండి, ఎడపల్లిలో ఓపెన్ చేయకుండా అవి ఓపెన్ చేస్తే భారతీయ జనతా పార్టీకి, ఎంపీ గారికి పేరు వస్తుందని ఒక దుర్బుద్ధితోటి ఎమ్మెల్యే షకీల్ ఓపెన్ చేయకుండా పెండింగ్ పెట్టడం జరిగింది. అధికారులు కూడా 4 సార్లు ఇప్పటివరకు అపాయింట్మెంట్ అడిగినా కూడా వాళ్ళకి ఇవ్వకుండా తాత్సర్యం చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము పెద్ద మొత్తంలో గత 28వ తారీఖు రోజు అక్కడ ధర్నా నిర్వహించి వీటిని ప్రజల అవసరాల నిమిత్తం ఓపెన్ చేయాలి, 10 రోజులు టైం ఇస్తున్నాము, 10 రోజుల్లో ఓపెన్ చేస్తే ఈరోజు ఫంక్షన్ హాల్ చూసినట్టయితే 2000 కెపాసిటీ ఉన్న ఫంక్షన్ హాల్ 3000 రూపాయలకి ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. అటువంటి అని చెప్పి డిమాండ్ చేసి చేయగానే ఇమ్మీడియట్గా భయపడి సరిగ్గా 9 రోజులకి ఎమ్మెల్యే ఆ ఇనాగ్రేషన్ మొన్న చేయడం జరిగింది. అంటే వీటన్నింటిని బట్టి ఏంటంటే ఎమ్మెల్యే అన్ని వ్యవస్థల్ని, బోధ నియోజకవర్గంలోని అన్ని వ్యవస్థల్ని చంపేశాడు. తనకి తెలియకుండా తన కంట్రోల్లో పెట్టుకొని అవినీతి పనులని, అవినీతిని ప్రోత్సహించడం జరుగుతుంది. ఇకపోతే ఎమ్మెల్యే గతంలో ఒకసారి ఒక 8 నెలల క్రితం ఒక ఇంటర్వ్యూలో ఎంపీ అరవింద్ పసుపు బోర్డు తెస్తా అని చెప్పి 5 రోజుల్లో తెస్తా అని తేలేదు, ఎక్కడైనా కాన్స్టిట్యూన్సీకి వస్తే రాళ్ల పెట్టి కొట్టమని చెప్పడం జరిగింది. అయితే ఎంపీ అరవింద్ గారు మాట తప్పకుండా పసుపు బోర్డు ఈరోజు వచ్చేసింది. ఎమ్మెల్యే గారికి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను సూటిగా, మరి మీ కవితక్క అదే నిజాం షుగర్ ఫ్యాక్టరీకి ఎదురుగుండా నిలబడి 100 రోజుల్లో ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తుంది కదా, మరి 100 రోజుల్లో ఓపెన్ చేయలేదు కదా, మరి ఏ రేళ్ళను పెట్టి కొట్టాలి, ఏ చెప్పులు పెట్టి కొట్టాలి నిన్ను, నీ కవితక్క నేను అడుగుతున్నా. అయితే రాబోయే రోజుల్లో ప్రజలే మీకు బుద్ధి చెప్తారు, మేము కొట్టాల్సిన అవసరం కూడా లేదు. ఉదాహరణకి ఈరోజు మీరు ఊర్లలో తిరగలేని పరిస్థితి, మీ క్యాడర్ ఊర్లలో తిరగలేని పరిస్థితి, మీ నాయకుల ఊర్లలో తిరగలేని పరిస్థితి. అలాగే ఈ ఏదైతే గతంలో నీ గర్వం ఉందో, నీ గర్వం వల్ల దొంగ ఓట్లతోటి గెలవచ్చు అనుకుంటున్నావు, దొంగ ఓట్లతోటి గెలవచ్చు అనుకుని సుమారు 20,000 ఓట్లు ఎన్రోల్ చేద్దామని ప్లాన్ చేస్తే భారతీయ జనతా పార్టీ నాయకులు, నా సోదరులు అందరూ కూడా దానిపైన స్ట్రాంగ్గా ఎగ్నెస్ట్ చేసి కలెక్టర్కి రిప్రజెంటేటివ్ ఇవ్వడం కానీ, లేకపోతే ధర్నా నిర్వహించడం కానీ, లేకపోతే మోహన్ రెడ్డి గారు, మేము అందరం, ఎంపీ గారు, మరి శశిధర్ రెడ్డి గారు అందరం కలిసి హైదరాబాద్లో చీఫ్ ఎలక్షన్ కమిషన్ గారిని కలిసి స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేసుకోవడం వల్ల ఈరోజు బోధన్ టౌన్లో 5420 ఓట్లు టౌన్లో, మిగిలినవన్నీ కూడా వివిధ గ్రామాలలో మొత్తం 9000 పైచిలుగు దొంగ ఓట్లని ఈరోజు తొలగించడం జరిగింది. అది మొట్టమొదటి భారతీయ జనతా పార్టీ విజయంగా భావిస్తున్నాను. ఇకపోతే ఇప్పుడు మళ్ళీ ఇంటింటికి బీజేపీ తిరుగుతుంది, బీజేపీ కార్యకర్తలు తిరుగుతున్నారు, దొంగ ఓట్లను ఇంకా రాబోయే రోజుల్లో మరిన్ని ఏరిపేస్తామని చెప్తూ ఏదైతే మొన్న ఒక 4 రోజుల క్రితం ఎమ్మెల్యే షకీల్ మాట్లాడుతూ నేను ముస్లింగా పుట్టా, నేను ముస్లింగానే చనిపోతా, నాకు ముస్లింస్ అందరూ ఉన్నారు, నాకు హిందువులు అవసరం లేదు అన్నట్టుగా అర్థం వచ్చేటట్టు మాట్లాడటం జరిగింది. అరే బేకూఫ్, నీకు ఒకటే చెప్తున్నా, హిందువులు ముస్లింలు ఉన్నది 25% మాత్రమే, హిందువులు ఉన్నది 75%. 75% హిందువులు మా ఓట్లు మేము వేసుకుంటాం, ఎట్టి పరిస్థితులలో ఈసారి బోధ నియోజకవర్గంలో హిందూ ఎమ్మెల్యే గెలుస్తాడని చెప్పేసి చెప్పడానికి ఎటువంటి సందేహం లేదని తెలియజేస్తున్నాను. ఇకపోతే ఏదైతే ఫేక్ ఓట్ల గురించి కానివ్వండి, లేకపోతే ముఖ్యంగా జర్నలిస్ట్ సోదరులు కూడా ఆలోచించాలి, మీకు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చాడు? గత 9 సంవత్సరాల నుంచి మీకు ప్లాట్లు ఇస్తామని, ఆ ప్లాట్లు ఒక ప్లాట్ చూపించి ఆ ప్లాట్ ఇచ్చేస్తే రేపు మీకు దాని మీద ప్రొసీడింగ్ ఎవరు ఇవ్వాలి? రాబోయే ఎన్నికల్లో షకీల్ ఓడిపోయిన తర్వాత మీకు ప్రొసీడింగ్ ఎవరు ఇవ్వాలి? కాబట్టి మిమ్మల్ని చేతిలో పెట్టుకోవడానికి కూడా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నాడు. ఇవన్నీ
మారిపోయే రోజులు వచ్చాయి. ఏ ఊరికి వెళ్ళినా కానీ ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యేని మార్చే ఉద్దేశంలో ఉన్నారు, ఎమ్మెల్యే మార్పు కోరుకుంటున్నారు. అయితే భారతీయ జనతా పార్టీ క్లియర్గా ఈసారి బోధన నియోజకవర్గాన్ని క్లియర్ మేనిఫెస్టోతో వస్తుంది. ముఖ్యంగా నిజాం షుగర్ రేపు భారతీయ జనతా పార్టీ గెలిచిన తర్వాత 100కి 100 పాలు నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఓపెనింగ్కి మా ప్రయత్నంగా డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చిన తర్వాత తప్పకుండా నిజాం షుగర్ ఫ్యాక్టరీని మా అరవింద్ గారి చేతుల మీదుగా ఓపెన్ చేస్తామని, అలాగే 100 స్తంభాల గుడిని ఏదైతే మీరు దేవల్ మస్జిద్గా మార్చారో మళ్ళీ దేవల్ మస్జిద్ని పూర్వవైభవం తీసుకొచ్చి సూర్యదేవాలయం చేసి తప్పకుండా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి పర్యాటక కేంద్రంగా డెవలప్ చేస్తామని, అలాగే హిందువులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, హిందూ బంధువులందరూ ఒక్కసారి 3 సార్లు కాంగ్రెస్ని చూశారు, 2 సార్లు టీఆర్ఎస్ని చూశారు, ఒక్కసారి హిందూ బంధువులందరూ మా తడాకా చూపిద్దాం, భారతీయ జనతా పార్టీ కోటేద్దాం అని చెప్పి పేరు పేరున రిక్వెస్ట్ చేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.